గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 4-5 టీవీ. ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్యారంటీల్లో మరో 2 వెంటనే అమలు, బడ్జెట్లో నిధులు, సీఎం రేవంత్ హైదరాబాద్. ఐపీఎస్ ఆఫీసర్ల గెట్ టుగెదర్ ఆఫీస్ కార్యక్రమంలో డీజీపీ రవిగుప్తా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు. 500 రూపాయలకే గ్యాస్, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇల్లు, ఈ 3 పథకాల్లో 2 అమలుకు ప్రణాళిక. అర్హులందరికీ పథకాలు అందాయి, ఎవరు నష్టపోవద్దు. దరఖాస్తుల్లో తప్పులను సరిదిద్దుకునే ఛాన్స్ ఇవ్వండి, లేనిపోని నిబంధనలతో ఇబ్బంది పెట్టద్దు. ప్రజాపాలన దరఖాస్తులపై సమీక్షలు ముఖ్యమంత్రి. అధికారులు ప్రజలను వేధిస్తే వేటు తప్పదని హెచ్చరిక. పాలమూరు జిల్లాలో వ్యవసాయ కనెక్షన్ల తనిఖీలపై ఫైర్. డైరెక్టర్ను తొలగించాం, ఎస్ఈని బదిలీ చేశాం బట్టి. నేడు ఇంద్రవెల్లికి సీఎం, లోక్సభ ఎన్నికల శంకారావం. కాంగ్రెస్ ప్రభుత్వం మరో 2 గ్యారంటీలను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రధానంగా 500 గ్యాస్ సిలిండర్ పంపిణీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే ప్రక్రియపై సర్కారు దృష్టి సారించింది. ఈ 3 పథకాల్లో 2 వెంటనే అమలు చేసే యోచనలో ఉంది. ఈ గ్యారంటీల అమలుకు ఎంత బడ్జెట్ అవుతుందో సమగ్ర వివరాలతో సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయా శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నిర్వహించనున్న బహిరంగ సభలో 2 పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు గురువారం సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ మంత్రులు ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. గ్యారంటీల అమలుకు సంబంధించి కార్యాచరణపై వారితో చర్చించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న ప్రజలందరికీ లబ్ధి చేకూరేలా గ్యారంటీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. 6 గ్యారంటీల్లో భాగంగా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పంపిణీ, అర్హులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 10,000 మంది విద్యార్థుల సాంకేతిక శిక్షణకు సహకరించండి. బిఎఫ్ఎస్ఐ ప్రతినిధులను కోరిన సీఎం. ఒక్కో నియోజకవర్గానికి 10 కోట్లు మంజూరు. 119 నియోజకవర్గాలకు 1,190 కోట్ల ఎన్డీఎఫ్ ఇన్ఛార్జ్ మంత్రుల అనుమతితో అభివృద్ధి పనులు. ప్రతి నియోజకవర్గంలో 2 కోట్ల రూపాయలు, పాఠశాలలకు తాగునీటికి 1 కోటి, కలెక్టరేట్ల నిర్వహణకు 50 లక్షలు. మొత్తం బడ్జెట్ 47,65,768 కోట్లు. పన్ను రాబడి 26,01,574 కోట్లు. అప్పులు 16,85,494 కోట్లు. ఈ బడ్జెట్ దేశాభివృద్ధి కొనసాగింపునకు గ్యారంటీ. దేశాభివృద్ధికి పడిన పునాదులను మరింత బలోపేతం చేస్తుంది. ఇది మధ్యంతర బడ్జెట్ కాదు, సృజనాత్మక సమ్మిళిత బడ్జెట్. యువత, పేద, మహిళలు, రైతుల సాధికారతకు దోహదపడుతుంది. యువ భారత్ ఆకాంక్షలను ప్రతిబింబిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ. వరాలు వాతలు లేకుండానే ఓట్లాటకు సై. బడ్జెట్ ప్రసంగంలోనే గెలుపుపై ధీమా, 10 ప్రగతి చూసి ఓటేయాలని సంకేతం. కేంద్ర మధ్యంతర బడ్జెట్, వరాలు లేవు, వాతలు లేవు. మధ్యతరగతి గృహ నిర్మాణానికి కొత్త పథకం. ఆవాస యోజన కింద మరో 2 కోట్ల ఇల్లు, 300 యూనిట్ల వరకు ఉచిత సోలార్ విద్యుత్, రైల్వేల్లో ఇంధన మినరల్ సిమెంట్కు కారిడర్లు, వందే భారత్ స్థాయికి మరో 40,000 బోగీలు, 1,000కి పైగా విమానాల కొనుగోలుకు ఆర్డర్లు, స్టార్టర్ ఆఫ్ల ప్రారంభానికి 100,000 కోట్లు కార్పస్ ఫండ్. దేశవ్యాప్తంగా 5 ఆక్వా పార్క్ల ఏర్పాటు. 9 నుంచి 14 ఏళ్ల బాలికలకు సర్వైకల్ క్యాన్సర్కు టీకా. ఆయుష్మాన్ భారత్లోకి అంగన్వాడీలు ఆశాలు. రాష్ట్రాలకు 1.3 లక్షల కోట్ల వడ్డీ లేని రుణాలు. న్యూఢిల్లీ అసెంబ్లీలో గురువారం గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, చిత్రంలో స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు తదితరులు. కాంగ్రెస్ వలలో పడొద్దు, పనుల కోసం కొందరు రేవంత్ను కలుస్తున్నారు, పనులు చేయకపోగా బద్నాం చేస్తారు, జాగ్రత్త. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హెచ్చరించిన కేసీఆర్, రుణమాఫీపై రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు, ప్రభుత్వం చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంది, ఉంటుందా ఉండదా అనేది వారి చేతుల్లోనే. 50 ప్రజల్లో భ్రమలు తొలుగుతాయి. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు, బడ్జెట్ సమావేశాలకు హాజరవుతా కేసీఆర్. ఎమ్మెల్యేగా ప్రమాణం, బీఆర్ఎస్ సెల్ఫీ బాధ్యతలు. నేడు తెలంగాణ భవన్కు వెళ్లనున్న మాజీ సీఎం హైదరాబాద్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో భేటీ. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖకు ఎదురు దెబ్బ. 6 కొట్టివేసిన నాంపల్లి కోర్టు, పూరి తరుణ్ శరీరాల్లో డ్రగ్స్ అనవాళ్లు లేవు, దర్యాప్తు అధికారులు ప్రొసీజర్ను పాటించలేదు, డ్రగ్స్ తీసుకున్నారనడానికి సాక్ష్యాధారాలు లేవు కోర్టు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చెయ్యండి, చంపై సోరన్కు జార్ఖండ్ గవర్నర్ ఆహ్వానం. అంతకుముందు తీవ్ర నాటకీయ పరిణామాలు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలంటూ గవర్నర్కు జేఎంఎం ప్రతినిధి బృందం విజ్ఞప్తి. కూటమి ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించే యత్నం రాంచి. ప్రాజెక్టుల అప్పగింతపై చెరో మాట. ప్రాజెక్టుల్ని కృష్ణా బోర్డుకు అప్పగిస్తున్నాం, ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ ప్రకటన. వాటాలు తేలే వరకు అప్పగించేదే లేదు,
కార్యదర్శి రాహుల్ బొజ్జ లేఖ విడుదల చర్చాంశనీయమైన విరుద్ధ ప్రకటనలు. బోర్డు నియంత్రణలోకి సాగర్, శ్రీశైలం సహా 10 కంపోనెంట్లు. కేఆర్ఎంబి భేటీలో 2 రాష్ట్రాల అంగీకారం. కమిటీ నిర్ణయం మేరకే నీటి విడుదల. సాగర్ వద్ద సిఆర్పిఎఫ్ ను మోహరించాలని నిర్ణయం. హైదరాబాద్ 500 ఎకరాల్లో ఏఐ హబ్. ప్రముఖ అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల భాగస్వామ్యంతో ఏర్పాటు యోచన. త్వరలో హైదరాబాద్లో గ్లోబల్ ఏఐ సమ్మిట్. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో స్కిల్ యూనివర్సిటీ. ప్రణాళిక సిద్ధం చేస్తున్న సర్కార్ హైదరాబాద్. భారత్కు 31 సాయుధ డ్రోన్లు విక్రయానికి అమెరికా ఆమోదం. సుమారు 33,000 కోట్ల రూపాయల వ్యయం. ప్రభుత్వ సలహాదారుగా అర్హార వేణు గోపాల్ బాధ్యతల స్వీకరణ హైదరాబాద్. ఔటర్ చుట్టూ భూములను వినియోగంలోకి తేవాలి. హైదరాబాద్ను క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చాలి బట్టి హైదరాబాద్. గద్దర్ పేరుతో అవార్డులు. చారిత్రాత్మక నిర్ణయం. సీఎంకు గద్దర్ ఫౌండేషన్ సభ్యుల కృతజ్ఞతలు. హైదరాబాద్. తెలంగాణ ఆకాంక్ష నెరవేరలేదు. కోదండరాం సంగారెడ్డి రూరల్. ప్రజాభవన్ ఎదుట ఆటోకు నిప్పు. గిరాకీ లేదని ఆటో డ్రైవర్ మనస్తాపం పంజాగుట్ట. మా ఆవిడ నన్ను నమ్మలేదు. 1వ తేదీనే జీతం అందడంపై ఓ ప్రభుత్వ ఉద్యోగి పోస్ట్ హైదరాబాద్. పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పల్లె నాగేశ్వరరావు హైదరాబాద్. త్వరలో బీజేపీ గూటికి నాగేష్ ఆదిలాబాద్. పదవికి మాత్రమే విరమణ కేటీఆర్ హైదరాబాద్. వీధి కుక్కల దాడిలో 7 బాలుడు మృతి. గుడిసెలో తల్లి పక్కన నిద్రిస్తుండగా నోట ఖర్చుకు వెళ్లి దారుణం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో విషాదం శంషాబాద్. ఒక్కో నియోజకవర్గానికి 10 కోట్లు హైదరాబాద్. మెట్రో 2వ దశ ఏర్పాటుకు నిధులివ్వండి. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ డీజీ పాండియన్ను కోరిన రేవంత్ హైదరాబాద్. జాతీయ రహదారులకు నిధులు పుల్. భూసేకరణ పూర్తయితే చాలు. ఆర్ఆర్ఆర్ సహా త్వరితగతిన ఇతర రోడ్లు పూర్తి హైదరాబాద్. అటవీశాఖలో సూపరింటెండెంట్కు గెజిటెడ్ హోదా కల్పించాలి. మంత్రి సురేఖకు ఉద్యోగుల ఫోరం వినతి హైదరాబాద్. మహిళా భద్రత విభాగం డీఐజీగా రేమ రాజేశ్వరి హైదరాబాద్. నకిలీ పత్రాలతో పాస్పోర్ట్ల కేసులో ఏఎస్ఐ అతడితో పాటు మరో 2 అరెస్ట్ హైదరాబాద్. మత్తుపై సమాచారం ఇవ్వండి. ఈఎస్ న్యాబ్ చీఫ్ సందీప్ సాండిల్య. మత్తు పదార్థాల వినియోగం సరఫరా విక్రయానికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా టోల్ ఫ్రీ నంబర్ 871-267-1111కు సమాచారం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరో చీఫ్ సందీప్ సాండిల్య విజ్ఞప్తి చేశారు. ఉన్నత విద్యా మండలి కార్యదర్శిగా వెంకటేష్ హైదరాబాద్. అప్పులే యమ పాశాలై. 3 అన్నదాతల ఆత్మహత్య. సిరిసిల్ల సంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో ఘటనలు. ఎల్లారెడ్డిపేట జహీరాబాద్ పరిగి. రూఫ్ టాప్ సోలార్ ద్వారా 300 యూనిట్ల ఉచిత విద్యుత్. అదనపు విద్యుత్ను విక్రయించుకునేందుకు అవకాశం. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పేరుతో కొత్త పథకం న్యూఢిల్లీ. గ్రేటర్లో పెరగనున్న సోలార్ విద్యుత్ ఉత్పత్తి హైదరాబాద్ సిటీ. ఆర్థికం పరుగుకు చుక్చుక్. ఎనర్జీ మినరల్ సిమెంట్ సరఫరాకు 1 హై ట్రాఫిక్ మార్గాలుగా మరొకటి. హోటళ్లలో కనెక్టివిటీకి ఇంకొక కారిడార్. 40,000 బోగీలు వందే భారత్ స్థాయికి అప్గ్రేడ్ న్యూఢిల్లీ. 2.55 లక్షల కోట్లతో రైల్వే బడ్జెట్. 3 కారిడార్లుగా రైల్వే శాఖ. ఆదాయ పన్ను రేట్లు మారలే. దిగుమతి సుంకాలు ప్రత్యక్ష పరోక్ష పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు చేయట్లేదు. నిర్మలమ్మ వెల్లడి. ఐటీ పరిమితి పెంపుపై సగటు వేతన జీవికి నిరాశ. కేంద్ర పన్నుల్లో వాటా 25,639 కోట్ల రూపాయలు. కేంద్ర ప్రయోజిత పథకాల కింద 19,760 కోట్లు. 17వ ఆర్థిక సంఘం గ్రాంటు 3,200 కోట్ల రూపాయలు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపులివే హైదరాబాద్. తెలంగాణకు 5,071 కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ హైదరాబాద్. ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం నిధులు. పీఎంఏవై కింద వినియోగించే అవకాశం. వచ్చే 5 ఏళ్లలో దేశంలో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం హైదరాబాద్. అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట కిషన్ రెడ్డి న్యూఢిల్లీ హైదరాబాద్. ఎడారిలో ప్రవాసీ మహిళకు మొండి చేయి గల్ఫ్ ప్రతినిధి. ఉపాధికి తగ్గింపు, ఆవాస్కు పెంపు. యూరియా సబ్సిడీలో భారీ కోత. 1,65,217 కోట్ల నుంచి 1,19,000 కోట్ల రూపాయలకు న్యూఢిల్లీ. పీఎం కిషాన్ ఆర్థిక సాయం యథాతథం. ఫసల్ బీమా యోజనకు కేంద్రం ప్రాధాన్యం. వచ్చే సీజన్ నుంచి రాష్ట్రంలో అమలుకు ఛాన్స్. నూనె గింజల సాగుపై కేంద్రం ఫోకస్ హైదరాబాద్. పరిశోధనలకు 100,000 కోట్లతో కార్పస్ ఫండ్ న్యూఢిల్లీ. నదులు అనుసంధానం అయ్యేదేలా బడ్జెట్ కేటాయింపులు. 3,500 కోట్ల రూపాయలు. ఏటా కావాల్సింది 20,000 కోట్లపైనే హైదరాబాద్. గ్రామీణాభివృద్ధికి 1.77 లక్షల కోట్ల రూపాయలు. గత ఏడాది బడ్జెట్తో పోలిస్తే 12% అధికం. ఉపాధి హామీకి 43% ఎక్కువ నిధులు. లక్పతి దీది పథకం లక్ష్యం. 3 కోట్లకు పెంపు న్యూఢిల్లీ.
మళ్ళీ మాదే అధికారం, అద్భుతమైన మెజారిటీతో వస్తాం. మధ్యంతర బడ్జెట్లో నిర్మల ఉద్ఘాటన. న్యూఢిల్లీ. నిర్మలా సీతారామన్ 2020లో 2 గంటల 40 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేశారు. ఇది ఆమె అత్యంత సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం. గురువారం మాత్రం 56 నిమిషాల్లో ముగించేశారు. ఇది ఆమె అత్యంత క్లుప్తమైన బడ్జెట్ ప్రసంగం. 10 ఏళ్ల కిందటి ఆర్థిక అస్తవ్యస్తంపై శ్వేతపత్రం. నిర్మల న్యూఢిల్లీ. విమానంలో ఎగిరిపోదాం. మెట్రోయేతర నగరాలకు విమానాలు, విమానాశ్రయాల విస్తరణ, కొత్త వాటి అభివృద్ధి. న్యూఢిల్లీ. దేశాభివృద్ధికి గ్యారంటీ, యువతకు భారీగా ఉపాధి అవకాశాలు. మధ్యంతర బడ్జెట్పై ప్రధాని మోదీ. న్యూఢిల్లీ. బడ్జెట్ నిరాశాజనకం. కాంగ్రెస్. పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి. లక్షద్వీప్తో పాటు ఇతర పర్యాటక కేంద్రాల అభివృద్ధి. న్యూఢిల్లీ. మాల్దీవులకు సాయంలో కోత. న్యూఢిల్లీ. కీలక రంగాల కేటాయింపులు కోట్లలో. వ్యవసాయం 1,27,470, రక్షణ 6,21,541, విద్య 1,20,628, హోంశాఖ 2,02,869, రోడ్ల రవాణా 2,78,000, ఎరువులు 1,68,380, గ్రామీణాభివృద్ధి 1,80,233. రాష్ట్రాలకు ఇచ్చేది 22,22,264 కోట్లు. పన్నుల వాటా కింద చెల్లించే నిధులు, కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిత పథకాలకు ఇచ్చే సొమ్ము, పలు గ్రాంట్లు, లోన్లు తదితర అవసరాల కోసం రాష్ట్రాలకు కేంద్రం 22,22,264 కోట్లు చెల్లించనుంది. ఇందులో రాష్ట్రాలకు పన్నుల వాటా కింద 12,19,783 కోట్లు. ఆర్థిక కమిషన్ నిధుల రూపంలో 1,32,378 కోట్లు. కేంద్ర ప్రభుత్వం పథకాలకు 6,81,480 కోట్లు ఇవ్వనుంది. వడ్డీ చెల్లింపులకు, వివిధ అవసరాల కోసం తెచ్చిన రుణాలకు చెల్లించే వడ్డీల చెల్లింపుల కోసం సుమారు 11,90,440 కోట్లు అవసరం అవుతుందని బడ్జెట్లో అంచనా వేశారు. 2023-24లో వడ్డీల చెల్లింపులకు 10,55,427 కోట్లు అవుతుందని అంచనా వేశారు. 2022-23లో 9,28,517 కోట్లు నిధులను వడ్డీలకు చెల్లించారు. 11.90 లక్షల కోట్ల రూపాయలు. ఉన్నత విద్యకు 9,624 కోట్ల కోత. న్యూఢిల్లీ. మధ్యతరగతి సొంతింటి కళ సాకారం. న్యూఢిల్లీ. వ్యవసాయ శాఖకు 1.27 లక్షల కోట్లు. న్యూఢిల్లీ. ప్రజా పంపిణీ 2,13,323. కొత్తగా 5 ఇంటిగ్రేటెడ్ అక్వా పార్కులు, 55 లక్షల మందికి ఉపాధి అవకాశాలే లక్ష్యం. న్యూఢిల్లీ. ఆరోగ్యం 90,659. పట్టణ వ్యవహారాలు 57,523. జలశక్తి 98,419. మైనారిటీ వ్యవహారాలు 3,183. పంచాయతీరాజ్ 1,184. రైల్వే శాఖ 2,55,393. మహిళ శిశు సంక్షేమం 26,092. 11.11 లక్షల కోట్లు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మూలధన వ్యయ కేటాయింపులివి. డీజీపీలో 3.4% సమానం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే 11.1% అధికం. వరుసగా 4వ సారి పెంపు. న్యూఢిల్లీ. మార్కెట్ పెదవి విరుపు. సెన్సెక్స్ 107 పాయింట్లు డౌన్. ముంబై. ఆర్థిక బలోపేతమే లక్ష్యం. ప్రజాకర్షక పథకాలకు స్వస్తి. ద్రవ్య లోటు కట్టడికే ప్రాధాన్యత. 5.1% తగ్గనున్న ద్రవ్య లోటు. న్యూఢిల్లీ. మహీంద్రా XUV 400 ప్రో హైదరాబాద్. బంగారం ధరలు 10 గ్రాములకు 24 క్యారెట్లు హైదరాబాద్ 63,440, 22 క్యారెట్లు 58,150, కేజీ వెండి 77,800, ముంబై 24 క్యారెట్లు 62,599, 22 క్యారెట్లు 57,341, కేజీ వెండి 70,834. ఆకోలైట్ బొంటియస్ విలీనం హైదరాబాద్. బజ్బాల్కు చెక్ పెట్టేనా ఒత్తిడిలో టీమిండియా. నేటి నుంచి ఇంగ్లాండుతో 2వ టెస్ట్. తుది జట్టుపై అందరి దృష్టి. విశాఖపట్నం. శ్రీకాంత్కు షాక్. క్వార్టర్స్లో గాయత్రి జోడీ బ్యాంకాక్. భారతీయ తడ బ్యాట్ అహ్మదాబాద్. జడ్డు 3వ టెస్టుకు కష్టమే. న్యూఢిల్లీ. కోహ్లీ కొడుకు ఎలాంటి తోడు చేతన్ శర్మ. న్యూఢిల్లీ. క్రీడా బడ్జెట్ 3,400 కోట్ల రూపాయలు. నిరుటి కంటే 45 కోట్ల రూపాయలు అధికం. న్యూఢిల్లీ. జాబ్ కార్నర్ 4th పారాడైమ్ ఇన్స్టిట్యూట్లో టెక్నికల్ పోస్టులు. బెంగళూరులోని సిఎస్ఐఆర్కు చెందిన 4th పారాడైమ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ రిక్రూట్మెంట్ ప్రతిపాదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం ఖాళీలు 17. అర్హత పోస్టును అనుసరించి 10 ఐటీఐ ఇంటర్ డిప్లొమా బీఎస్సీ బీసీఏ ఉత్తీర్ణత డ్రైవింగ్ లైసెన్స్తో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి డ్రైవర్ పోస్టుకు 27 ఏళ్ళు, మిగిలిన పోస్టులకు 28 ఏళ్ళు మించకూడదు. జీతభత్యాలు నెలకు టెక్నికల్ అసిస్టెంట్కు 73,734, టెక్నీషియన్ డ్రైవర్ పోస్టులకు 40,466.
ఎంపిక విధానం రాత పరీక్ష, ట్రేడ్ స్కిల్ టెస్ట్, ధృవపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా చివరి తేదీ ఫిబ్రవరి 29. మంచిర్యాల జిల్లాలో సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, మంచిర్యాలలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్ సూపరింటెండెంట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్స్ ఆఫీస్ కాంట్రాక్టు ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఖాళీలు 5, పోస్టు సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్. అర్హత సంబంధిత విభాగంలో MBBS, PG డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు విధానం ఆన్లైన్ దరఖాస్తులను ఆఫ్లైన్ దరఖాస్తులను సూపరింటెండెంట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్స్ ఆఫీస్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ మంచిర్యాల చిరునామాకు పంపించాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ ఫిబ్రవరి 3. వెబ్సైట్ మంచిర్యాల్ తెలంగాణ.gov.in. ఇవి ఇవ్వాలంటే ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.